నమస్తే అండి నా పేరు యామిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం కొన్నిటిని మన జీవితంలోకి ఆకర్షించాలి అంటే ఖచ్చితంగా కొన్నిటిని విడిచిపెట్టాలి అప్పుడే మనం హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అవి ఏంటో ఈరోజు ఈ మనం తెలుసుకుందాం ఈ జీవితం మొదటి నుంచి మనకి ఖచ్చితంగా ఒక ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు మనకి ఏం తెలియదు కానీ తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వాల్సిన ఫీడింగ్ అంతా జరిగిపోతుంది మీకు తెలుసా మనకి సెవెన్ ఇయర్స్ వచ్చేసరికి మన సబ్కాన్షియస్ మైండ్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది సో ఇంకా అక్కడి నుంచి మొదలు మనం ఎలా అయితే ట్యూన్ చేసుకుంటూ వస్తామో దాని ప్రకారమే అది ప్రోగ్రామింగ్ అనేది జరగబడుతూ ఉంటుంది వాటిని మార్చుకోవచ్చు మార్చుకుని జీవితాన్ని ఆనందంగా మలుచుకోవచ్చు అని తెలియకుండానే జీవితాన్ని ముగించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలా చాలా జీవితాలు కూడా వేస్ట్ అయిపోయాయి మన యొక్క జీవిత లక్ష్యం ఒక్కటేనండి మనం తీసుకున్నటువంటి ఈ జీవితాన్ని క్షణ క్షణం ఆనందంగా జీవించగలగడమే సో అటువంటి హ్యాపీయెస్ట్ లైఫ్ని జీవించాలి అంటే మన జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లని సరిదిద్దుకుంటే సరిపోతుంది అవేంటో తెలుసుకోవడానికి ముందుగా మనం ఎప్పుడు చెప్పుకునేది ఈరోజు కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం మన యొక్క ఈ జీవితం పట్ల జీవితంలో పొందుతున్న లేక మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఆనందాలు సౌకర్యాల పట్ల మనం కృతజ్ఞతతో కలిగి ఉండాలి అసలు గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తే తీసుకున్న వాళ్ళు కనీసం థ్యాంక్ యూ అని కూడా చెప్పకపోతే మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళకి ఏమన్నా చేయాలనిపిస్తుందా కదా సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి మనం థ్యాంక్ యూ చెప్పకపోతే ఇంతకన్నా మంచి స్థితి అనేది ఖచ్చితంగా మనం పొందలేము సో గ్రాటిట్యూడ్తో నిండి ఉండాలి మన జీవితం ఎప్పుడు కూడా లేని దానికన్నా కూడా మన జీవితంలో ఉన్న దాని పట్ల మనం కృతజ్ఞత భావంతో కలిగి ఉన్నట్లయితే కనుక మరింతని మనం ఆకర్షించగలుగుతాం సో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి మనం ఎక్కువగా ఆకర్షించాలి అంటే మన జీవితంలో నుంచి కొన్నిటిని తీసి పారేయాలి అవేంటో ముందుగా ఒక్కొక్కటి తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ జీవితంలో మీకు అవసరం లేదు అన్న వాటిని మాత్రం లేదా మీకు పని చెయ్యవు అనుకున్న వాటిని వెంటనే వదిలించుకోండి దాంట్లో మీరు మీ పాతవి లేదా వాడని బట్టలైనా కావచ్చు వస్తువులైనా కావచ్చు మీకు నచ్చని గిఫ్ట్స్ అయినా కావచ్చు మీరు పారేయలేక ఉంచుకోలేక అలా పక్కన పెట్టేసినటువంటి ఎటువంటి వస్తువుల్ని కానీ మీ జీవితంలో మీరు ఎంటర్టైన్ చేయొద్దు వాటిని తీసి పారేయండి ఇలా మీకు పనికిరానివి ఉంచుకోవటం వల్ల మీరు దేన్ని ఇంకా పొందలేరు ఇక రెండోది మీ సంబంధ బాంధవ్యాలు మీరు మీ జీవితంలో మంచి బంధాలకి మాత్రమే అర్హులు సో మీ జీవితంలో ఏదైనా రిలేషన్షిప్ మీ యొక్క వైబ్రేషన్స్ని డౌన్ చేస్తున్నట్టు అనిపించిన మీ జీవితానికి ఆటంకంగా ఉన్న ఎదుగుదలకి ఇబ్బందికరంగా ఉన్నా ముందు వాటిని కూడా ఆ రిలేషన్షిప్స్ని కూడా వదిలిపారేయండి ఎందుకంటే మనం ఎవరిని మార్చాలి అని అనుకోకూడదు అనుకుంటే అది మూర్ఘత్వమే అవుతుంది మీరు ఈ మీ జీవితంలో మంచి పాజిటివ్ పీపుల్ని పొందటానికి పూర్తి అర్హులు సో మీరు ఇలాంటి వాళ్ళని విడవనితే అది మీకు సాధ్యం కాదు సో మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ లవర్ కావచ్చు మీ కోవర్కర్స్ కావచ్చు ఎవరైనా సరే ఆలోచించండి మీకు మీరు ఎంచుకున్న రిలేషన్షిప్స్ డిస్ట్రక్టివ్గా అన్నోయింగ్గా ఉంటే గనుక జస్ట్ లీవ్ ఇట్ యు ఆర్ ప్రషియస్ మీరు ఎవరి వల్ల బాధపడుతున్నా సరే అది కేవలం మీరిచ్చిన ఛాన్స్ మాత్రమే సో ఇక నుంచి అయినా వాటిని ఎరేస్ చేసి మూవ్ ఆన్ కానీ కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి వాటిని వదిలించుకోలేం అలాంటప్పుడు మనం ఎదుటి వారిని మార్చలేం కాబట్టి అట్లీస్ట్ మన మైండ్ని మార్చుకొని ఎదుటి వ్యక్తి యొక్క బిహేవిరల్ ఇంపాక్ట్ని మన మైండ్కి తీసుకొని బాధపడడం కన్నా కూడా మనం మనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చుకోవడానికి విశ్వం యొక్క సహాయాన్ని తీసుకోవచ్చు ఇది ఎవ్ ఎవరికంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్య భర్త వల్ల భార్య ఇబ్బంది పడుతున్నా భార్య వల్ల భర్త ఇబ్బంది పడుతున్నా ఆ రిలేషన్షిప్ని ఖచ్చితంగా సరిదిద్దుకొని పాజిటివ్గా మార్చుకోవటం అనేది సాధ్యమే మీ నుంచి ముందు ప్రేమని వాళ్ళకి ప్రొజెక్ట్ చేయండి ఏ వ్యక్తి అయినా సరే మనకి మిర్రర్గా మీరు ఊహించుకోండి మీరు నవ్వితే మీ మిర్రర్ రిఫ్లెక్షన్ నవ్వే కనిపిస్తుంది మీరు చిరాకుగా ఫేస్ పెడితే ఎదురు ఉన్న రిఫ్లెక్షన్ కూడా చిరాకుగానే కనిపిస్తుంది కాబట్టి మీ మైండ్ సెట్ని మార్చుకుని ఆ రిలేషన్షిప్ని బ్రైట్గా పాజిటివ్గా మార్చుకునే శక్తి కూడా మీలోనే ఉంది అని మర్చిపోవద్దు కానీ అదర్ దాన్ దిస్ కొంతమంది ఉంటారు పీపుల్ హూమ్ వీ కెన్ జస్ట్ ఇగ్నోర్ దెమ్ ఎందుకంటే వాళ్ళు మన జీవితంలో ఎట్లాంటి పొజిషన్ లేకపోయినా వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక మూడోది నెగిటివ్ మైండ్ సెట్ మీ యొక్క మైండ్ని మీరు మీకు ఏం కావాలో ఏది కావాలో ఎలా కావాలో అలా సెట్ చేసుకోండి నెగిటివ్ మైండ్ సెట్ అనేది మీ యొక్క జీవితాన్ని పాతాలానికి దించేస్తుంది కానీ పాజిటివ్ మైండ్ సెట్ అనేది మిమ్మల్ని ఎవరెస్ట్ పైకి ఎక్కిస్తుంది సో మీరు ఎటువంటి మైండ్ సెట్ కావాలో మీరే ఇంకా చూస్ చేసుకోవచ్చు సో మీ మైండ్ సెట్ని మార్చుకోండి ఆనందకరమైన జీవితం కేవలం మీ యొక్క మైండ్లోనే దాగి ఉంది సో స్విచ్ ఆన్ చేయటం మాత్రమే మీ చేసే పని మీ మైండ్ సెట్ మార్చుకోవటంలో ముఖ్యమైన పాత్ర పోషించేది మాత్రం మీ మాటలే మీ వర్డ్స్ చాలా ప్రభావాన్ని చూపిస్తాయి మాట్లాడేటప్పుడు చాలా చూస్ చేసుకొని ప్రతి వర్డ్ని మాట్లాడాలి మీ యొక్క మాటలపై మీ కంట్రోల్ ఉంటే అది మీ యొక్క యాక్షన్స్పై ఖచ్చితమైన ప్రభావాన్ని చూపిస్తుంది మీ మైండ్ సెట్ మారటంలోనూ ఇది బాగా పనిచేస్తుంది ఆశావాదాన్ని ఎప్పుడూ అలవరుచుకోవాలి నిరాశ నిస్పృహలతో అస్సలు జీవితాన్ని గడపద్దు మీరు మీకు తారాసపడే ఏ వ్యక్తిలోనైనా సరే పాజిటివిటీనే చూడండి అది మీకు మరింత పాజిటివిటీని మీ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తుంది ఇకపోతే మీ మాటల్లో కూడా ఇది అవ్వదేమో జరగదేమో కుదరదేమో అని మాట్లాడటం ఆపేసేసి మంచి పాజిటివ్ దృక్పథాన్ని మాత్రమే ఏర్పరచుకోండి ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళగలిగితే మీ జీవితంలో మీరు ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదు చాలా పవర్ఫుల్ అయినది ఈ మైండ్ సెట్ సో ఇది హార్డ్ డే స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ వెన్ వీ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ విత్ అవేర్నెస్ వీ కెన్ ష్యూర్లీ చేంజ్ ఇట్ నాలుగోది అన్నెసరీ స్ట్రెస్ మనలో చాలా మందికి ఉన్నదే ఇది అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం మీకు తెలుసా ఇది జనరల్గా ఎదుటి వ్యక్తుల పైన ఉన్న కాన్సన్ట్రేషన్ వల్ల వచ్చేది మనుషులు జనరల్గా వాళ్ళ లైఫ్ కన్నా కూడా ఎదుటివారి లైఫ్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ స్టేట్మెంట్ నేను చెప్పేది కాదు మాక్ జూకర్బర్గ్ ఫేస్బుక్ సీఈఓని ఒక విలేకరు ఫేస్బుక్ కొత్తల్లో ఇంత ఫేమస్ అయిపోయింది ఎందుకని ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారట దీనికి సమాధానంగా ఆయన చెప్పిందే ఇది ఈ స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు గమనిస్తూ ఉండండి నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ జస్ట్ వాళ్ళని వేరే వ్యక్తులతో పోల్చుకొని అనవసరమైన స్ట్రెస్ ఫీల్ అవ్వటం జరుగుతుంది ఇలా అవ్వటం వల్ల వాళ్ళ లైఫ్ లోకి ఎంత నెగిటివిటీని పోగు చేసుకుంటున్నారు మిగతా ఫైవ్ పర్సెంట్ స్ట్రెస్ ఎలా వస్తుందో చెప్పనా పాలు పోసే వ్యక్తి లేటుగా వచ్చాడని పేపర్ ఇంకా వేయలేదని టీవీ సీరియల్లో హీరోయిన్ ఏడుస్తుందని పక్కింటి ఆవిడ నవ్వినా ఇన్ రిటర్న్ నవ్వలేదని పక్కింటావిడ ఆవిడ ఆ ఎదురింటి ఆవిడతో సీక్రెట్గా ఏదో మాట్లాడుతుందని ఇలా చిన్న చిన్నవే మనకి చాలా స్ట్రెస్ని గురి చేస్తాయి మీరు ఇలా కనుక స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్లయితే దానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఖ ఖచ్చితంగా పక్కా వర్క్ అవుతుంది మీరు ట్రై చేసి చూసుకోండి దీనికి మీరు ఒక బుక్ తీసుకొని అసలు మిమ్మల్ని మీకు ఎక్కువగా ఆలోచింపజేసేది లేదా మీకు స్ట్రెస్ని గురి చేసేది ఏంటో మీ లైఫ్లో ఒకసారి రాసుకోండి ప్రతి ఆస్పెక్ట్ని క్లియర్ కట్గా రాసుకోండి ఇలా మీకంటూ ఒక పర్సనల్ బుక్ని పెట్టుకొని వేటి గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తున్నారో వాటన్నిటిని రాసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది నైంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మీకు స్ట్రెస్ గురి చేస్తున్నంతా కూడా చెత్తే ఆ చెత్తని మీ మైండ్లో మోసుకొని తిరుగుతున్నారని మీకే అర్థమవుతుంది మీరు ఏ విషయాన్నైనా సరే ఇప్పుడు ఆలోచిస్తున్నారంటే లేదా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ ప్రాబ్లంని ముందు కూర్చోబెట్టుకొని మీతో మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్న ఈ విషయం నా జీవితంలో ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆలోచించదగినదైనా ఇబ్బంది పడాల్సిన విషయమేనా అనేది ఒకసారి ఆలోచించండి ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మీకు మీరే ఇలా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుంటారో ఆన్సర్ మీకు మీకే వచ్చేస్తుంది ఇప్పుడు మీకు వచ్చే ఆన్సర్ బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు ఈ ఫలానా విషయం మీకు ఐదేళ్ల తర్వాత కూడా మీ జీవితంలో ఆలోచించదగిన విషయమే అయితే గనక దాని గురించి ఇప్పుడు ఆలోచించండి దాని గురించి ఇబ్బంది పడండి దాని గురించి బాధపడండి కానీ అది కాదు అని మీకు అనిపిస్తే కనుక దాన్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేసేసేయండి ఎరేస్ చేసేసేయండి మైండ్లో నుంచి ఇతర వ్యక్తుల గురించి అస్సలు ఆలోచించద్దు మీ గుర్తుపెట్టుకోండి ఎవరు పర్ఫెక్ట్ కాదు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి వాళ్ళ జీవితంలోని నెగిటివిటీని మీరు అంటించుకోకూడదు సో కాబట్టి మీరు ఎదుటి వ్యక్తుల గురించి అసలు ఆలోచనలు అనేది రానివ్వద్దు మీ జీవితంలో మీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి మీరు చేయగలిగేది చేయండి విశ్వం అది మీకు తప్పకుండా ఇస్తుంది కానీ మీ గోల్ పట్ల మీకు ఉండాల్సింది ప్రేమ ప్రేమ యొక్క ఇంటెన్సిటీ మీదే మీకు ఆ గోల్ రీచ్ అవ్వడం అవ్వకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది సో ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని మీ మైండ్లో నుంచి తీసేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లోకి అంత పాజిటివిటీనే అట్రాక్ట్ చేసుకోగలుగుతారు సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయినా మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకి క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్